ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేసు లిస్ట్ చేసి ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి విధేయగా ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కరే, ధర్మాన కృష్ణదాస్. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు ఆ పార్టీ కోసం పరితపిస్తూ పదవులను సైతం పక్కన పెట్టి పార్టీ గెలుపునే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్టు ఆయనకి మాత్రం ముచ్చటగా మూడోసారి శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. కాకపోతే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీలో మాత్రం పలు నియోజకవర్గాల్లో కొంతమేరకు అసమ్మతివాదులు సెగ మాత్రం కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. చివరకు ఆయన నియోజకవర్గంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల విభేదాలు కూడా ఈరోజు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంగా పరిణమవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మండల కేంద్రాల్లో కూడా ప్రారంభించి ఆ ఉన్నటువంటి విభేదాలను మాత్రం తొలగించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నంలో ఈరోజు సారవకోట హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభించినటువంటి ధర్మాన కృష్ణదాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ సార్వత్రిక అంటే స్థానిక ఎన్నికలు అయిపోయి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తారు. 2024లో ఈ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ గెలవాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే దిశగా ప్రజలు అదేవిధంగా ఆ సంక్షేమ పథకాలలో సంకేతంలో నేపథ్యంలో ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇటువంటి అనిశ్చిత ఎందుకు నెలకొనుంది? జిల్లాలో కూడా పలు నియోజకవర్గాలు ఇప్పటికే వేరుకుంపట పెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేకి వివాదం. ఈసారి ముచ్చటగా మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినాయి. ఇవి మీకు శిరోభారంగా అనిపిస్తున్నాయా? ఈ విభేదాలను తొలగించి సార్వత్రికనికి అందరూ సిద్ధంగా ఉంటారు? రాజకీయాల్లో ఇవన్నీ కూడా సర్వసామాన్యమైనటువంటివి. మొన్ననే జరిగిన సాధారణ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు జరిగాయి. అందులో ఎప్పుడైతే అధికారం పార్టీ అధికారంలో మంచి విజయపదంలో ఉంటుందో ప్రతి ఒక్కరి కూడా ఆశ రాజకీయాల్లో తప్పు కాదు, అత్యాశ తప్పు. మరి కనుక ఇప్పుడు ఈవేళ కింది స్థాయిలో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత పదవులు కావాలని స్థానిక ఎన్నికల్లో తగులు పడడం, ఒకే పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండడం అనేది సర్వసాధారణం. ఇవి అయితే ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం రేపు జరిగే శాసనసభ ఎన్నికల్లో దీని పరిణామం ఏమీ ఉండదు. చాలా నామినల్ అది, దానివల్ల పార్టీకి కానీ మరి రేపు ఎమ్మెల్యేల స్థానాలకు కానీ ఏమి కొరత ఏమి ఉండదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయపదంలో వెళ్తుంది. ఇది నరసింహపేటకి నియోజకవర్గం, ఇదేం కొత్త కాదు. నేను 3 సార్లు గతంలో ఎన్నికై, 4వసారి మొన్న జరిగిన ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వాడిని నేను. అదే 4 మండలాలు 4 జడ్పీటీసీలు కూడా మేము గెలుచుకున్నాం. మరి అందులో జడ్పీసీ కొంతమంది జడ్పీటీసీ ఎంపీపీ రెండూ కావాలని కోరిన వాళ్ళు, అది చెక్కనప్పుడు సహజంగానే చిన్న అసమ్మతి, అప్పటి నుంచి కూడా చిన్న చిన్న అసమ్మతి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏది ఏమైనా పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘిస్తే ఎవరికి కూడా క్షమించేది ఉండదు. ఈ పార్టీ మొన్ననే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 శాసనసభ్యులు మరి ఇది కొంచెం తప్పు పద్ధతిలో వెళ్తే వెంటనే 4 మరుక్షణమే ఎమ్మెల్యే పదవుల నుంచి పార్టీ నుంచి పక్కన పెట్టడం జరిగిపోయింది. క్రమశిక్షణలో జగన్మోహన్ రెడ్డి సాటి, నిరభ్యంతరంగా తప్పు చేసిన వారికి పనిష్మెంట్ ఉంటుంది. అలాగే పార్టీకి కొమ్ము కాసి కష్టపడినటువంటి వాళ్ళకి సరైన సమయంలో గుర్తింపు కూడా ఉంటుంది. కనుక నేను కార్యకర్తలకి నాయకులకి కోరేది ఏమంటే, ఒక నిబద్ధత కలిగిన దేశంలోనే ఒక మంచి నాయకుడిగా గౌరవం పొందిన కొంతమంది మంచి నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరని సర్వేలు చెప్తున్నాయి. సమర్థతకి నిలుటద్దంగా పనిచేస్తడం జరుగుతుంది. అటువంటి మంచి నాయకుని దగ్గర మనకు అవకాశం దొరికినప్పుడు మనం నమ్రతగా మనం కష్టపడి పార్టీ కోసం పనిచేసి మన పార్టీలు ఎదగాలని కోరుకోవాలి. కానీ అయాచితంగా అత్యాశకు పోయి పదవుల కోసం తాపత్రయపడి పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తే ఎవరి పట్ల కూడా ఉదాసీన వైఖరి వహించం. ఖచ్చితంగా గౌరవిస్తాం. నమ్మిన వారికి సరైన టైంలో వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చూస్తే కనుక పాతపట్నం హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే అధికార పార్టీకి సంబంధం ఎమ్మెల్యేకి వేరుకుంపుతుంది, రోడ్లపైకి వచ్చి మరి ఆ పార్టీ ప్రతిష్టని భంగం కలిగించింది. వారిపై కనుక ఎటువంటి పార్టీ పరమైన చర్యలు తీసుకుంటే ఈరోజు మీ నియోజకవర్గంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేవి కదా? అది మేము చెప్తున్నాం. సహజంగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ తాలూకు అభిప్రాయాలు వేరేవేరుగా ఉంటాయి. రాజకీయాల్లో సహజంగా స్వార్థం ఉంటుంది. రాజకీయాల్లో ఒక ఉన్నత పదవికి వెళ్ళాలన్నటువంటి ఆతృత ఆకాంక్ష ప్రతి ఒక్క పౌరుడికి ఉండడం తప్పు కూడా కాదంటాను నేను. అయితే స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత సహజంగానే ఇంటర్నల్ పోరు ఉంటుంది, ఆధిపత్య పోరు. తర్వాత నాయకుడి దగ్గర
మన దగ్గర అవ్వాలన్న తైటతో పోటీలు ఉంటాయి. దానివల్ల ఏమంటే కొంత అభద్రతా భావం కూడా చోటు చేసుకొని మరి కొంతమంది నాయకులు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. ఏదేమైనా ఇవన్నీ సరైన సమయంలో సరైన నిర్ణయం మంచి నాయకుడు ఎవడని తీసుకుంటాడు. నేను అదే భావంతో ఇవాళ ఉన్నాను. నేను ఇప్పటికే ఎచ్చర్లలో కానీ పాతపట్లలో కానీ టెక్కల్లో కానీ కొంచెం విభేదాలు ఉన్నటువంటి నాయకులతో మాట్లాడడం జరుగుతుంది. వారందరికీ సానుకూల పరిచి పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి నియామకం చేస్తే వారికి మద్దతిచ్చే దిశగా వాళ్ళ చేత పనిచేయించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. మీ నియోజకవర్గంలో ఈ వేరుకొంపటికి అది కారణం కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నట్టు పదవులు పంపే విషయంలో వారి కోరిక కాకుండా కుటుంబ సభ్యుల తాలూకా ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి, ఇది వాస్తవం? రాజకీయాల్లో ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా, రాజకీయాల్లో ఒక పెద్ద పదవి వెళ్ళాలన్నా అందరి కుటుంబ సభ్యుల తాలూకా సమిష్టి కలయికే ఒక వ్యక్తి తాలూకా విజయం. అందులో ప్రధాన పాత్ర వహించినటువంటి నా భార్య, నా ఎదుగుదలలో మొట్టమొదటి వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమె ఇప్పుడు కూడా నా బాగోగులు కోరి పార్టీ బాగోగుల కోసం ఆవిడ పనిచేయడం అంటే సహజం. అది దాన్ని కొంతమంది వారి స్వార్థానికి మలుచుకొని ఈ లేనిపోని అపోహలు ఆరోపణలు చేయడం అన్నది అది వారి తాలూకు వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం మేము. వాళ్ళకి మేమేం కామెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళు ఆలోచిస్తే ఏది యథార్థం అని వాళ్ళకి కనిపిస్తుంది. నా పిల్లలు కానీ నా భార్య కానీ నా అన్నదమ్ములు కానీ అందరూ కూడా మేమందరం కలిసి పార్టీకి విధేయులుగా పనిచేస్తాం. పార్టీ కోసం ఎవరు కష్టపడి పనిచేసినా వాళ్ళకి గౌరవిస్తాం. ఎవరైనా తప్పులు చేస్తే సహజంగానే వారిస్తాం. అది వారు ఎలా భావించినా మాకు దానికి మేము సమాధానం చెప్పలేము. ఆ పార్టీకి ఆది నుండే అంటే విధేయులుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు ప్రస్తుతమంతా ఉన్నారు. చూస్తే కనుక పద్మప్రియ మేడం గారు ఉన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి శ్రీకాకుళం జిల్లా నుండి ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా నియమితులైనటువంటి పద్మప్రియ కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక సార్ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఏ పనులైనా కూడా సార్కు నేర్కొ చెప్పుకొని ఆ సమస్యలు పడ, కానీ మీరు మాత్రం దాన్ని అడ్డంగా నిలబడుతున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన చూస్తేనే భయపడాలి, ఆయన దగ్గర రావాలంటే మాట్లాడాలి, ఆయన గురించి మాట్లాడాలంటే అటువంటి పరిణామాలు చూసి ఈ ఆరోపణలు ఏ విధంగా తీసుకోవచ్చు? ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మహిళగా జిల్లాకే అధ్యక్షురాలిగా చేశారు. కేవలం దాసన్న భారీగా, పద్మప్రియగా కాదు, దాసన్న భారీగా నాకు ఆ స్థానాన్ని ఇచ్చారు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే దాసన్నకి ఏ తలవంపులు ఉండకూడదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు భార్య అని, భారీగా నేను కానీ నా కొడుకులు ఇద్దరు కానీ వ్యతిరేకించాం, ఆయన మాటకు కట్టుబడే ఉంటాం. ఏనాడైనా ప్రజల్లోకి వచ్చామా వ్యతిరేకిస్తే? కొంతమంది స్వార్థానికి మొదటి భార్య అన్నారు, తర్వాత కొడుకులు అన్నారు, తర్వాత అతనికి అహంకారం అన్నారు. దాసన్నకి అహంకారం అన్నది ఎవరు నమ్ముతారు? అది ప్రజలు జీర్ణించుకోలేరని ఒక 3-4 రోజుల క్రితం అహంకారానికి వ్యతిరేకత అనేసి పేపర్లో వేయించారు. ఇప్పుడు ఇవేవి చెల్లుబాటు కాక పిఎస్ మీద ఈరోజు వచ్చింది. ఇవన్నీ కేవలం అభూత కల్పనలే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత నిలదు, దాసన్న గారి మీద కూడా వ్యతిరేకత అన్నది చెల్లదు అన్నది ముమ్మాటికి 100కి 100 పాళ్ళు 100% అది నిజమని చెబుతున్నాను. జగనన్న సీఎం అయి తీరుతారు, అలాగే దాసన్న కూడా శాసనసభ్యులుగా గెలిచి జగనన్నకి తోడుగా ఉంటారని ఆశిస్తున్నా. చూస్తే ప్రస్తుతం మాత్రం ఈ నియోజకవర్గంలో మండల కేంద్రాల్లో ఈరోజు ఈ కార్యాలయం ఓపెనింగ్ అయింది. వారందరూ కూడా చేస్తున్నారు, పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఒకరి మీద తీసుకుంటే ఆ పార్టీకి చెడ్డ పేరు తెచ్చినటువంటి వ్యక్తులపై కనుక అటువంటి శిక్ష విధిస్తే ఇంకొకరు కూడా పార్టీ ప్రతిష్టని దిగదాదుగా. పార్టీకి వ్యతిరేకించడం కాకుండా కేవలం వాళ్ళ స్వార్థానికి మా కుటుంబాన్ని వ్యతిరేకించారు. కానీ ఇచ్చర్లో వ్యతిరేకించిన, పాతపట్నం వ్యతిరేకించిన ఎక్కడ సస్పెన్షన్ అన్నది ఇంతవరకు చేయలేదు. ఒకటి మాత్రం నిజం, అధిష్టానానికి మేము ఎప్పుడు ఎల్లప్పుడూ అధిష్టానంతో పాటే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏ దారి అయితే నడుస్తారో మా కుటుంబం అంతా అదే దారి నడుస్తామని చెప్తూ జీవితాంతం మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని చెప్తున్నాను.
ఇవన్నీ కూడా స్వల్పమైనటువంటి వివాదాలు. ఈ వివాదాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లకుండా సమస్య పరిష్కారం తీసుకునే తాము అడుగులేస్తున్నాం. ఈ నేపథ్యంలో మాత్రం పాతపట్నం కానీ హెచ్చర్లో జరిగినటువంటి వివాదాల విషయంలో మాత్రం సద్దుమణిగించే చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ హెచ్చర్ నర్సలపేటలో కొంతమంది చేస్తున్నటువంటి ఆరోపణల ఎటువంటి వాస్తవం లేదు. ఆయనంత సౌమ్యమైనటువంటి వ్యక్తి నాలుగు పర్యాయాల నర్సంపేట నుండి గెలిచిన ఆయన ఐదోసారి గెలిచి ఈరోజు ముఖ్యమంత్రికి ఆయన భౌతికమైన వచ్చే ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేంత వరకు తమ కుటుంబం యావత్తు కూడా అహర్నిశలు శ్రమిస్తారని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంతంతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం.